వెల్కమ్ టు చిన్నారి కిచెన్. నేను మీకు ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో తయారు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్పు, కొత్తిమీర కొద్దిగా, వాము ఒక స్పూను, ఉప్పు తగినంత, మరమరాలండి ఒక హాఫ్ కప్పు, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, తినే సోడానండి ఒక పావు స్పూన్ తీసుకున్నాను నేను, కొద్దిగా పల్లీలు వేయించిన పల్లీలు అండి, వాము సాల్ట్ అండి ఇది. ఇది కొద్దిగా శనగపిండి తీసుకున్నాను, బజ్జీల్లో పెట్టాలి ఇప్పుడు ఇవి. ఇగోనండి మిర్చి బజ్జీలు, చూసారా ఇంత పెద్ద పెద్దవి తీసుకోవాలి మిర్చి బజ్జీలు. దీంట్లో అసలు ఈ గింజలు కూడా ఉండవండి, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, నిలువుగా గంట పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ. ఓకేనండి, మరమరాలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను. ఇప్పుడు ఇదిగో వాము సాల్ట్ తీసుకున్నాను కదండి కొద్దిగా, దీంట్లో మనం కొద్దిగా శనగపిండి వేసుకుందాం. 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను నేను. ఇది మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనం బజ్జీలు ఘాటు పెట్టుకున్నాం కదండి, దీంట్లో మనం ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో పెడదాం. కొంచెం ఇలా పెడితే చాలండి, నేను ఇలా అన్నిటికీ ఇలా పెడతాను ఈ మిశ్రమాన్ని. ఓకేనండి, ఇవన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము, ఈ గిన్నెలో ఈ శనగపిండి వేసుకుందాము. ఈ శనగపిండి వేసుకున్నాం, దీంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను, దీంట్లో తినే సోడా వేసుకుందాం కొద్దిగా, దీంట్లో కొద్దిగా వామ్ వేసుకుందామండి. ఇలా క్రష్ చేసుకుని కొంచెం ఈ వామ్ వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుని ఒకసారి దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ పోసుకుని పిండి కలుపుకుందాము. ఓకేనండి, పిండి ఇలా రావాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనకి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను బజ్జీలు మూకుళ్ళలో నూనె పోసుకుని ఆయిల్ హీట్ చేసుకుంటాను. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని మనం వేసుకుందాము, జాగ్రత్తగా వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి ఫ్రెండ్స్, ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వేసేటప్పుడు బజ్జీలు స్నాక్ ఐటమ్స్. ఉండలు కనుక పిండిలో ఉండలు ఉంటే పేలతాయండి, జాగ్రత్తగా కలుపుకోండి పిండి కూడా. ఓకేనండి, బజ్జీలు సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందాం నిదానంగా, జాగ్రత్తగా తీసుకోండి ఇలాగా రెండవ వైపు కూడా. గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకుందాము, ఇంకా ఉడుకుతున్నాయండి బాగా, ఉడక ఆగినాక తీద్దాము. ఓకేనండి, చక్కగా కాలనీ చూసారా ఇలా గోల్డ్ కలర్లో రావాలి. తీసేస్తున్నాను నేను ఇప్పుడు ప్లేట్లోకి, ఒక టిష్యూ పేపర్ వేసుకుని. ఓకేనండి, ఇందాకట్లాగా మిగతాయి కూడా వేసేసుకుందాము, రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. మిర్చి బజ్జీలు అన్ని రెడీ చేసేసుకున్నాను. మిర్చి బజ్జీలు ఇదిగో ఇలా మధ్యలో కింద మనం గంటు పెట్టాం కదా, ఆ గంటు పెట్టిన దగ్గరికే మళ్ళీ ఇలా ఉన్నాయి కదా, వీటిల్లో మనం స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టఫింగ్ ఒక బౌల్ తీసుకుని దీంట్లో
ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా లైట్గా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా, మరమరాలు, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందామండి. ఓకేనండి, ఈ మిశ్రమం అంతా స్టఫింగ్ అంతా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బజ్జీల్లో పెట్టుకుందాం మనం ఈ స్టఫింగ్ని. స్టఫింగ్ అంతా దీంట్లో పెడుతున్నాను. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయండి. ఓకేనండి, ఈ మిర్చి బజ్జీ మనం స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, దీని మీద ఫైనల్గా మనం ఈ నిమ్మరసం వేసుకుందాము. చాలా టేస్ట్ వస్తుందండి, ఇప్పుడు చక్కగా ఉంటుంది తినడానికి కూడా, స్పైసీగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మనకు వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఈ కూల్ వెదర్లో మాకు వర్షం పడుతుందండి, హాట్ హాట్గా స్పైసీగా మిర్చి బజ్జీ తింటే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.